అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మొదటి రోజు సమయ వల్ల గ్రీన్ ఛానల్ కాకుండా అలాంటిదే అని ఒక కొత్త బడ్జెట్ రిలీజ్ చేశారు, రిలాక్సేషన్ చేశారు. అది మేము గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తూనే, అది ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుందో లేదో అని మాకు డౌట్ ఉంది. అది ఒకటి క్లారిఫికేషన్ కావాలి. దాంతోపాటు మేము పెట్టిన 8 డిమాండ్లు అవి కూడా త్వరగా పరిష్కారం కావాలని ఈ సమ్మె కొనసాగిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 2వ రోజు మేము కేఎంసీ నుండి ఈ గుంతలపాట రోడ్ల నుంచి MGM వరకు ర్యాలీ చేస్తున్నాం. రేపు వేరే ర్యాలీ, రేపు ఏ విధంగా ఉంటుందో రేపు చెప్తాము కార్యాచరణ. కానీ మాకు మా డిమాండ్స్ పూర్తి స్థాయిలో అందే వరకు మేము ఇది కొనసాగిస్తూనే ఉంటాం. జూనియర్ డాక్టర్స్ వచ్చేసి మొత్తం 650 మంది, అందులో 80 మంది ఎమర్జెన్సీ డ్యూటీలు అటెండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళందరూ ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే యూజీస్ వచ్చేసి 1000 మంది, వాళ్ళందరూ క్లాసెస్ బహిష్కరించి రోడ్ల కోసం వాళ్ళు కూడా మాతో కలిశారు. ఇంజూరీ ఇప్పటి వరకు గత 6 నెలలు 8 నెలలు అవుతుంది. మెయిన్గా గ్రెవెల్ పోసినప్పటి నుంచి జరుగుతున్నాయి, ఎక్కువ పనులు కిట్టే. నియర్లీ ఒక 16-17 స్టూడెంట్స్కి దెబ్బలు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసీఎంఏ కోర్సులు. సిఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్, రెగ్యులర్ స్టైపెండ్స్ కావాలి, టైంకి పడే స్టైపెండ్స్ కావాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం మీరు ఇప్పుడు చూసుంటారు, ఇప్పుడు ఇదంతా రౌండ్ తిరిగి కదా, రోడ్స్ ఎంత దారిలో ఉన్నాయి. మేము హాస్పిటల్కి రావాలంటే చాలా ఫాస్ట్గా రావాల్సి ఉంటుంది, ఎంతో అర్జెంటుగా వస్తాం. దారిలో చాలా మంది స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కాబట్టి కనీసం రోడ్డు వసతులు కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్, ఆంధ్రప్రదేశ్లో 15% రిజర్వేషన్ తెలంగాణ వాళ్ళకి తీసేశారు, మన దగ్గర కూడా తీసేయాలి. తెలంగాణ ప్రజలు ఉన్న 100% సీట్లు తెలంగాణ డాక్టర్లు మాత్రమే ఇవ్వాలి, ఆంధ్ర వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళు ఎలా తీసారో మనం కూడా తీసేయాలి ఆ రిజర్వేషన్. ఇంకొకటి ఏంటంటే సెక్యూరిటీ, డాక్టర్లకి మినిమం సెక్యూరిటీ కల్పించాలి. ఇవన్నీ మా రిక్వెస్ట్లు. అండ్ ఇంకోటి బస్సులు, హాస్టళ్ళు, వాష్రూమ్స్, కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్లో, బేసిక్ నీడ్స్, హ్యూమన్ రైట్స్, అవి వాష్రూమ్స్ అనే హ్యూమన్ రైట్స్, అవి మాకు హాస్పిటల్లో అండ్ హాస్టల్స్లో కల్పించాలి. ఇది మా జూడా ఇవాళ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం. నా పేరు బిందు అని, జనరల్ మెడిసిన్ పీజీ, జనరల్ మెడిసిన్ రెసిడెంట్ ఫస్ట్ ఇయర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.